నమస్తే, నేను ఋషి. ప్రపంచం మొత్తం కరోనా మీద పోరాడుతోంది. ఇటు భారతదేశం ఏ విధంగా పోరాడాలనే దానికి 21 రోజుల లాక్డౌన్తో ప్రధాని ఇదే ప్రధానమైన ఆయుధం అని చెప్పి పిలుపునిచ్చారు. ఇవాళ మన్ కీ బాత్లో కూడా ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కరోనాని కట్టడి చేయడానికి సర్కార్లు రెండు నిరంతరంగా సమీక్షలు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఎవరికి వాళ్ళకి అప్పగించారు, ఏ రకమైన విధులు నిర్వర్తించాలి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్వారంటైన్ సెంటర్స్ ఎలా నిర్వహించాలి, అలాగే మిగతా బాధితులకు సంబంధించి లేకపోతే అసంఘటిత కార్మికులకు సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలని ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. మనతో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఐఎండ్పిఆర్ మినిస్టర్ మంత్రి పేర్ని నాని గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మీద ఏ విధంగా యుద్ధం చేస్తోంది అనే విషయాలు, దాంతోపాటు ఇంకా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల గురించి మంత్రి గారితో మాట్లాడదాం. మంత్రి గారు నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా ఎలా ఉన్నారు? ప్రస్తుతం అంతా కరోనా ఎఫెక్ట్తో అందరూ భయపడుతూ పనులు చేస్తున్న పరిస్థితి. మంత్రిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి, జర్నలిస్ట్గా నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి, కాబట్టి మనం బయట తిరగక తప్పదు. హౌ ఆర్ యూ? అంటే భయం కంటే కూడా బాధ్యతగానే ఎక్కువ పనిచేస్తున్నాం అందరం కూడా. మీరు, మేము, ఉద్యోగస్తులు అందరం కూడా. ఎస్, భయం ఉంటే ఈ పాటికి అందరం కూడా వేరేగా ఉండేది మన బాధ్యత, మనం చేసే ఉద్యోగం తీరు. భయం వల్ల ప్రజలకి బాధ్యత లేదనే భయం. పట్టణాల్లో నగరాల్లో ప్రజలు బాధ్యతగా లేకుండా ప్రవర్తిస్తున్నారే అనేటువంటి భయంలోనే అందరూ ఉన్నాం. మీరు, మేము అందరం కూడా, ప్రభుత్వం కానీ. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా బాధ్యతాయుతంగా ఉంటున్నారు, కానీ నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో, అట్లాగే మున్సిపాలిటీలో, ఆ ఏరియాల్లో అంత ఎక్కువగా బాధ్యతతో కూడినట్టుగా ప్రవర్తించట్లేదనే భయంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి కనుక స్వీయ నియంత్రణ, బాధ్యత లేకపోతే మాత్రం అవును, దీని పరిణామాలు, దీని ముప్పు, అది ఎవరి చేతిలో ఉండే పరిస్థితి లేదు. సావులు కొనికి తెచ్చుకోవటమే అనేది కూడా ఎవరు ఆలోచన చేయట్లేదు. సావు మన గుమ్మం బయట వేచి చూస్తుంది మన కోసమనే అందరూ చెప్తున్నా కూడా అవును, అంత సీరియస్గా తీసుకోవట్లేదనే భయం ఉంది. ఆ రకమైన భయం మనందరికి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఎట్లా ఉంది మంత్రి గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కరోనా స్టేటస్ ఏమిటి? అంటే ఇప్పటికీ, అంటే ఈరోజుకి, ఈరోజు లక్కీగా ఈరోజు వరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదవలేదు. నిన్న రాత్రి వరకు 19 కేసులు పాజిటివ్ కేసులు నమోదైనాయండి, 19 మందికి వచ్చింది. ఈ 19 మందిలో ఆల్రెడీ ఒక అతను డిశ్చార్జ్ వెళ్ళిపోయి ఉన్నాడు, ఆయన నెల్లూరు ఆయన. ఈ ప్రజెంట్ 18 మంది ట్రీట్మెంట్కి అండర్గోయింగ్లో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది, అంటే ఇండియన్స్లో ఎక్కువ మంది, అంటే కాంటాక్ట్లో ఉండే ఉన్నవాళ్ళ కంటే కూడా ఈ ఢిల్లీలో ఒక మీటింగ్కి వెళ్ళొచ్చారు, ఒక మతపరమైన మీటింగ్కి వెళ్ళొచ్చిన వాళ్ళే ఎక్కువ మంది మనకు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఫారినర్సే. అదర్ దాన్ ఇండియా, అంటే ఎన్ఆర్ఐస్, మిగతా వాళ్ళందరూ కూడా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఢిల్లీకి వెళ్ళొచ్చిన వాళ్ళే ఎక్కువ కేసులు మన దగ్గర నమోదని. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకైతే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే మనిషి నుంచి మనిషికి వేరే రోగం వచ్చిన వాళ్ళు, అంటే కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళ నుంచి మనుషులకి కాంటాక్ట్ వల్ల ఇంత ఇంకా ఉధృతం అవటం అనేది జరగట్లేదు. ఇంకా నమోదు అవటం అనేది ఇంకా అయితే జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ రోగాన్ని అరికడదాం, రోగాన్ని మన రాష్ట్రానికి దరిచేయనీయకుండా ఉంచుదాం అనే ప్రయత్నంలో ఉన్నాం. చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు మనకు ఎక్కువగా ఉన్నవాడి, గ్రామీణ ప్రాంతాల్లో బాగా సహకరిస్తున్నారు ప్రజలు. పట్టణ ప్రాంతాల్లో కూడా సంపూర్ణంగా సహకరిస్తే ఇది ఎప్పటికీ కరోనా అనేది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఖచ్చితంగా మనం చిట్ట చివరిగా ఉంటాం. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఆ కరోనా వ్యాధి సోకినా కూడా మనం ఎలా దాన్ని ఎదుర్కోవచ్చు, ఫైట్ చేయొచ్చు అనే దాని మీద కూడా మంచాలన్నీ రెడీ చేయటం. ఇప్పటికీ 20,000 క్వారంటైన్ బెడ్స్, అంటే విడిగా, అంటే ఊరికి దూరంగా ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇలాంటి కాలేజీలన్నీ కూడా క్వారంటైన్ బెడ్స్ కింద, హాస్పిటల్స్ కింద మార్చి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంచాలను ఆ రకంగా ఏర్పాటు చేయటం, ఇట్లా జిల్లా కేంద్రంలో 200 పడకలతో ఆసుపత్రిలో క్వారంటైన్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం, దాంట్లో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 10 నుంచి 20 వెంటిలేటర్స్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఈ వ్యాధి కోసమే, ఇంకా వేరే పేషెంట్లు ఏమి చూడరు, వేరే రోగస్తులను, వేరే రోగగ్రస్తులను ఎవరిని చూడరు, కేవలం కరోనా వ్యాధిగ్రస్తులను మాత్రమే చూడటానికి రీజనల్ సెంటర్స్, నాలుగు హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాలుగు కూడా విశాఖపట్నంలో ఒకటి,
విజయవాడలో ఒకటి, నెల్లూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగు కూడా వంద బెడ్స్తో, వంద వెంటిలేటర్స్తో ఉంటాయి. ప్రతి బెడ్ కూడా వెంటిలేటర్తో ఉంటుంది. ఈ 400 వెంటిలేటర్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ కరోనా పేషెంట్స్ని డీల్ చేయడానికి రీజనల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే కావలసినటువంటి N95 మాస్కులు ఇప్పుడు 72,000 రెడీగా చేసి సేకరించుకుంటుకోవడం జరిగింది. ఇది అందరి డాక్టర్లకి, ఎవరికైతే నర్సులకు కానీ, వీళ్ళక్కడ ఎవరైతే సస్పిషియస్ ఉన్నటువంటి సస్పెక్ట్స్ని, అలాగే పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేసేటువంటి అందరి డాక్టర్లకి, స్టాఫ్ నర్సులకి, వార్డు పారిశుధ్యంలో ఉన్న ఉద్యోగం చేసేటువంటి అందరికి కూడా N95 మాస్కులు ఇస్తుంది జరుగుతుంది. ఇంకా మిగతా అన్ని కూడా 72,000 రెడీగా ఉన్నాయి. అలాగే పీపీఈ కిట్స్ కూడా ఒక 5,500 పీపీఈ కిట్స్ రెడీగా ఉన్నాయంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పని, తల దగ్గర నుంచి కింద కాలు గొట్టి వరకు కవర్ అయ్యేటువంటి ఎక్విప్మెంట్ డ్రెస్ ఉంటుంది డాక్టర్స్కి కానీ వైద్య సిబ్బందికి కానీ. అలాగే అది కాకుండా హెచ్ఐవికి సోకినటువంటి పేషెంట్ని ట్రీట్ చేసేటువంటి కిట్స్ కూడా మా దగ్గర ఒక 52,000 కిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాం. 10,00,000 సర్జికల్ మాస్కులు కూడా రెడీగా ఉంచుకున్నాం. ఇంకా ప్రొక్యూర్ చేస్తున్నాం. సర్జికల్స్ కానీ, ఫార్మా అంటే మందులు కానీ, అలాగే ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చున్నాం. డే బై డే అంటే రేపు ఎల్లుండి ఇట్లా రోజు టార్గెట్ పెట్టుకుని అన్నీ కూడా ఫ్యాక్టరీస్ నుంచి, కంపెనీస్ నుంచి వెంపడబడుతూ రిసీవ్ చేసుకుని అన్ని ఎక్విప్గా రెడీగా ఉంటున్నాం మనం. అంతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అలాగే తక్షణం ఖర్చు పెట్టాక కూడా కలెక్టర్ల దగ్గర 2 కోట్ల రూపాయలని వారి అకౌంట్లో ఇప్పటికే జమ చేయడం, కలెక్టర్ల దగ్గర ప్రతి కలెక్టర్ జిల్లా కలెక్టర్ దగ్గర 13 జిల్లాల్లో 2 కోట్ల క్యాష్ రెడీగా ఉంచడం జరిగింది. అట్లాగే ఈ వ్యాధి ముందు అసలు మనందరం దూరంగా అంటే మనిషికి దూరంగా ఉండటం, ఇంటికి మాత్రమే పరిమితం అవటం, ఇంటికి పరిమితం అవటం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని మనం అరికట్టకుండా అంటే వ్యాప్తి చెందకుండా ఆపగలమనేది ప్రచారం చేస్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలను కూడా సహకరించమని కోరటం. నాన్నగారు, ఇందాక మీరు అన్నది ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా చక్కగా పగడ్బందీగా ఈ లాక్డౌన్ని అనుసరిస్తున్నారు, కానీ కొంత మున్సిపాలిటీస్, టౌన్స్, పట్టణాలు జరగట్లేదు. ఏమిటంటారు కారణం? వీళ్ళకంటే ఆ సీరియస్నెస్ అర్థం కావట్లేదా, లేకపోతే ఏంటి డిఫరెన్స్, ఏం అబ్జర్వ్ చేశారు మీరు అక్కడికి ఇక్కడికి? దీన్ని సీరియస్గా తీసుకోకపోవటమే అండి. పోనీ చదువు లేదు అంటే అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా అబౌవ్ ఇంటర్మీడియట్ చదివే ఉంటారు అందరూ కూడా పట్టణాల్లో చాలా 190 మంది. గ్రామీణ వాతావరణం చూసుకుంటే మ్యాక్సిమం ఎక్కువగా బాగా చదువుకుంటే డిగ్రీ చూసుకుంటాం, ఎక్కువగా ఇంటర్మీడియట్ 10th ఆపేసిన వాళ్ళు గ్రామాల్లో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాని కోసం టౌన్లోకి వచ్చేస్తుంటారు. అవును, కానీ టౌన్లో గ్రామాల్లోనేమో పటిష్టంగా దీన్ని పాటిస్తున్నారు. రోగి అంటే ఆ వైరస్ వ్యాధి మనకు రాకూడదని చెప్పని చాలా డిటర్మినేషన్తో ఉంటున్నారు, కానీ పట్టణాల్లో మాత్రం చాలా ఈజీగా తీసుకుంటున్నారు అనేది నేను అంటే వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను రోజు. అవును, చాలా గ్రామాలు, చాలా ఊర్లో, జిల్లాల్లో నేను తిరుగుతూ చూస్తున్నాను, వెస్ట్ గోదావరిలో తిరుగుతూ చూస్తున్నాను. ఆ రిలాక్సేషన్ టైంలో ఏదో సరదా హాలిడే ట్రిప్ అంటే మనకి ఎక్కడ యుద్ధం వచ్చినప్పుడు ఒకసారి కాలికి గాలికి వదిలితే అందరం ఏమో ఇంట్లోనే ఉంటున్నాం, ఒకసారి చూద్దాం సరదాగా బయట ఏం జరుగుతుందో అన్నట్టుగా ఫ్యామిలీస్తో ట్రిప్ లాగా వస్తున్నారు చాలా మంది. వైఫ్ని తీసుకుని, పిల్లల్ని తీసుకుని బండి మీద కాయగూరలకు వస్తున్నాం అనే పేరు మీద, ఎచ్చాలకు వస్తున్నాం అనే పేరు మీద, లేకపోతే ఊరికే 1/2 కేజీ కందిపప్పు మోటార్ సైకిల్ ట్యాంక్ మీద పెట్టి ఊరంతా తిరుగుతున్నారు. మనం ఆ సెంటర్లో కనిపించాడు, ఈ సెంటర్లో కనిపించాడు, ఇతనే తిరుగుతున్నారు అని మనం చూస్తుంటే ఊరికనే పోలీసులు ఏమనకుండా ఆ ట్యాంక్ మోటార్ సైకిల్ బైక్ ట్యాంక్ మీద 1/2 కేజీ 1/2 కేజీ కందిపప్పు ఆయన పెడుతున్నారు. ఇట్లా మరి ఎవరి కాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోవాల్సింది, మరి అట్లా ఇప్పుడు ప్రవర్తించట్లేదనే స్వీయ నియంత్రణ లేకపోతే ఇంకా తర్వాత స్టెప్ ఏంటంటే తెలంగాణలో, నేను పక్క తెలుగు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కంపేర్ చేస్తున్నాను, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారంటే మీరు మాట వినకపోతే నేను ఇంకా మరి షూటెడ్ సైట్ ఇవ్వాలో లేకపోతే ఆర్మీని రంగంలోకి దింపుతుంది కేంద్రం అని. నిజంగా అటువంటి పరిస్థితులు తెచ్చుకునేలా ప్రజల బిహేవియర్ ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కఠినంగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే నెమ్మదిగా చెప్తే వినకపోతే మరొక మార్గం ఏదో ఆలోచించాలి కదా. అందుకే దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ముందు ఈ రష్ ఎక్కువైపోతుంది, దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి. రైతు బజార్లు ఇప్పటికే డీసెంట్రలైజ్ చేశాం, అలాగే మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశాం. నిత్యావసర సరుకులను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అంటే ఆలోచన మేరకు ఒకటి యాప్స్, ఒకటి ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ఒక యాప్ డౌన్లోడ్ చేయించి ప్రొవిజన్స్ను కూడా బై ఫోన్ ఆర్డర్ చేస్తే షాప్ వాళ్ళే ఇంటికి పంపించేట్టుగా ఏర్పాటు కూడా బహుశా ఇవాళ రేపట్లో జరుగుతుంది. ఇలా అంటే దానికోసం అంటే ప్రజల్ని బయటికి రాకుండా మనం కొడతం వల్ల ఎంతవరకు నియంత్రించగలం, కొడతం కంటే కూడా వారి ఇంటికి రాకుండా, ఇంట్లోంచి బయటకు రాకుండా కట్టడి చేసే మార్గాలు ఏమున్నాయి అనేది
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు. దానిలో ఆయన చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన సూచన మేరకే ఒకటి లోకల్గా ఒక షాప్స్ వాళ్ళందరినీ కూడా దాదాపు ప్రతి చోట కూడా మున్సిపల్ కమిషనర్స్, ఆర్డీఓసు, అలాగే ఎస్పీస్ అందరూ కూడా ఈ ప్రొవిజన్ స్టోర్స్ వాళ్ళందరూ కూడా వెచ్చాల కొట్ల వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఈరోజు కూడా మీటింగ్, మచిలీపట్నంలో కూడా మీటింగ్ జరిగింది. వాళ్ళకి యాప్ ఒకటి డౌన్లోడ్ చేయించి అన్ని షాప్స్ వాళ్ళు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవటం, ఆ షాపులకి ఎవరెవరు ఏం కావాలనుకుంటారో అన్ని ఆర్డర్ చేస్తే మేబీ 12 అవర్స్ గ్యాప్లో ఆ ప్రొవిజన్స్ అందజేసేదానికి కూడా ప్రయత్నం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే తద్వారా మనం ఇక మీకు ఏ సరుకు కూడా ఇంటికి అంటే ఇంట్లోంచి బయటికి కాలు కదిపే అవసరం లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. నాన్నగారు, కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నారు. నేనేమన్నా నేరుగా మంత్రి గారే ఉన్నారు, వారితో మాట్లాడండి అన్నాను. విత్ యువర్ పర్మిషన్ నేను కొన్ని పబ్లిక్ కాల్స్ తీసుకుంటా. పర్లేదు, తప్పకుండా. రైట్, వెల్కమ్ సార్. మొట్టమొదటి కాలర్ మంగళగిరి నుంచి ఉన్నారు. కాలర్స్ కూడా ముందు విజ్ఞప్తి ఏంటంటే మీరు స్పష్టంగా ఎక్కువ టైం మంత్రి గారు మనకి కేటాయించలేరు, సో మీరు స్పష్టంగా ఏం అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా మీకు క్వశ్చన్ అడిగేయండి, వారు దానికి ఆన్సర్ చెప్తారు. సో మీరు సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం దయచేసి చేయొద్దు. రిక్వెస్ట్ కాలర్స్. ఫస్ట్ కాలర్ మంగళగిరి నుంచి ఉన్నారు. ఒక్క నిమిషం, నేను కూడా పుస్తకం పెన్ను తెచ్చుకుంటాను. ఒక్క నిమిషం. అలాగే అలాగే అండి. రఘు, అంటే నాకు కాల్స్ తీసుకుంటారు, నాకు ఐడియా లేదు. పర్వాలేదు, అది ఇప్పుడే మనం వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడతాము, కొన్ని సందేహాలు ఉన్నాయంటే సరే డైరెక్ట్గా మిమ్మల్ని ఒకసారి అడిగి వాళ్ళతో మాట్లాడితే మాతో కాకుండా డైరెక్ట్గా మీతోనే కమ్యూనికేట్ అవుతారు, మీరే ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతారన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం మంత్రి గారు. అంటే చాలామంది చాలా డౌట్స్ మాకు పోస్ట్ చేస్తున్నారు, మన ఆఫీస్కి కాల్ చేస్తున్నారు, రెండు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కాల్స్ చేస్తూ డౌట్లు అడుగుతూ ఉంటే కొంతమందికి మేము చెప్పగలిగేది చెప్తున్నాం. డైరెక్ట్గా మీరే అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడచ్చు. రెండోది, కాల్ తీసుకునే ముందు ప్రస్తుతానికి క్వారంటైన్ అయ్యి ఎంతమంది ఉన్నారు నాన్నగారు ఆంధ్రప్రదేశ్లో? అంటే సస్పెక్ట్స్ మరి తప్పితే అందరినీ క్వారంటైన్ చేయట్లేదు సార్. ఆల్రెడీ క్వారంటైన్లో బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళని మాత్రం కంపల్సరీ క్వారంటైన్ చేస్తున్నాం. ఇప్పటికీ క్వారంటైన్లో ఒక అంటే బోర్డర్ దాటి అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు ఒక 108 మంది ఉన్నట్టున్నారు. వారందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు. అలా కాకుండా సస్పెక్ట్స్ని మాత్రమే క్వారంటైన్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 30 చిల్లర మంది ఉన్నారు క్వారంటైన్స్లో అంటే ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ 18 కేసులు ఆల్రెడీ మెడికల్ క్వారంటైన్లో ఉన్నారు. అంటే హాస్పిటల్ క్వారంటైన్లో 18 మంది పేషెంట్స్ ఎవరో ఆల్రెడీ పాజిటివ్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉంచాం. యా, 18 పాజిటివ్ కేసులు ఉన్నాయండి. అందులో టోటల్ ఆంధ్రప్రదేశ్లో 19 ఇప్పటికి పాజిటివ్గా మనం కనుగొంటే దాంట్లో ఒక అతను ట్రీట్మెంట్ జరిగి ఇంటికి వెళ్ళిపోయారు. 18 మంది ఇప్పుడు మెడికల్ క్వారంటైన్లో ఉన్నారు. అందులో ఇంటెన్సివ్ ఏమన్నా ఉన్నాయా 18 కేసుల్లో? అంటే కొంతమందికి ఎక్కువ మందికి మైల్డ్ లేదు. అదృష్టవశాత్తు అందరూ కూడా మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారు. అంటే మెడిసిన్స్కి రెస్పాండ్ అనే కేసు ఒక్కటి కూడా లేదు. లక్కీగా అందరూ కూడా మెడిసిన్ రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ ఏజ్ ఉన్నా కూడా అంటే పెద్దవాళ్ళు ఒక 50-60 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారండి. వెరీ గుడ్, అదొక గుడ్ న్యూస్. ఒక కాలర్ తీసుకుంటాను, సుధాకర్ మంగళగిరి నుంచి. సుధాకర్ గారు, స్ట్రైట్గా మీరు ఏం అడగాలనుకుంటున్నారు మంత్రి గారు అడగండి. హలో, నమస్కారం మంత్రి గారు. సార్ నమస్కారం. మంగళగిరి మండలం కొరగాలి సార్. హలో సుధాకర్ గారు, మీరు డైరెక్ట్ గా ఏం అడగాలనుకుంటున్నారు డైరెక్ట్గా అడిగేసేయండి. వాలంటీర్లు ఈ సచివాలయం వీళ్ళు అంతా బాగానే చేస్తున్నారు సార్ పని. ఏదొచ్చినా వాళ్ళకే ఇది అవుతుంది కాబట్టి ముందు వాళ్ళకు కూడా సేఫ్టీగా మాస్కులు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళే ముందు వెళ్తుంది క్వారంటైన్, వీళ్ళకైనా కరోనా వాళ్ళకైనా దేనికైనా. ఇంకొకటి ఏంటంటే మా కూరగాయలు అసలు అక్కడ పోలీసు కానీ ఎవరు రావట్లేదు సార్. అటు అక్కడ గుమ్మిగూడి ఉంటాం, అక్కడ మహిళా పోలీసు లేకపోతే సిబ్బంది వాళ్ళు చెబితే వాళ్ళు అనేది ఏంటంటే మరి మీరు మాకు పెడతారా భోజనం, మేమేం చేయాలి రైట్ అని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. వాళ్ళని కూడా లెక్క చేయట్లేదు. పొద్దున్న లేస్తే గుంపులు గుంపులు హోటల్ దిగుతాం, అది ఎక్కువ ఉంటాం సార్ మా ఊర్లో. కొద్దిగా అటు పోలీసు కానీ ఎవరన్నా వచ్చేటట్టుంటే మంగళగిరి డిఎస్పీ గారి కింద వస్తా అనుకుంటాను. తప్పకుండా మీ ఫోన్ ఈ టీవీ షో అవ్వగానే లైవ్ షో అవ్వగానే మంగళగిరి డిఎస్పీ గారితో మాట్లాడతాం. తప్పకుండా ఇమీడియట్ గా మన ఊరికి పోలీసు తరచుగా వచ్చేట్టు అన్ని కంట్రోల్ చేసేట్టు కూడా చూస్తాం. మీరు చెప్పినట్టు ఇప్పటికే సచివాలయ స్టాఫ్ అందరికీ కూడా వాలంటీర్స్ కూడా చాలా గొప్ప సేవ చేస్తారు. ఇవాళ భారతదేశంలో నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థను వెకిలిగా మాట్లాడేటువంటి పరిస్థితుల నుంచి భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా
ఆఖరికి అన్నింటిలో మనకంటే ముందుండేటువంటి కేరళ రాష్ట్రం కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేయాలని ఆగమేఘాల మీద అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థని స్టార్ట్ చేస్తున్నారు. తప్పకుండా వాలంటీర్లు అందరినీ కూడా మీరు చెప్పినట్టుగా మీరు కూడా వారి పట్ల చాలా బాధ్యతతో వారి గురించి కూడా మంచిగా చెప్పారు. వారికి కావాల్సినటువంటి మాస్కులు ఇప్పటికే అందజేశాం. ఇంకెక్కడెక్కడన్నా అవి తక్కువ కొరత ఉన్నా కూడా ఇమీడియట్గా హెల్త్ మినిస్టర్ గారికి వాళ్ళందరూ కూడా చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికి కూడా సంబంధిత ఎండివోల ద్వారా ఖచ్చితంగా వాలంటీర్లకు కూడా సరిపడా మాస్కుల్ని వారికి కావాల్సినటువంటి గ్లౌస్ని కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా అందించేదానికి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందండి. ఎస్ మంత్రి గారు, సుధాకర్ గారు చెప్పినట్టుగా హెల్త్ కేర్ తీసుకునే వాళ్లతో పాటుగా ఇప్పుడు వాలంటీర్లు కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, ఫ్రంట్ రోలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ పాయింట్ బాగానే రేస్ చేశారు. సో మీరు దాని మీద ఫోకస్ పెడతారని కూడా చెప్పారు. ఇంకొక కాల్ తీసుకుందామండి. కిషన్ రావు గారు పిడుగురాళ్ళ నుంచి కాల్ చేస్తున్నారు. కిషన్ రావు గారు, మంత్రి గారితో డైరెక్ట్ గా మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఆ ప్రశ్న అడగండి. నమస్తే సార్, నేను పిడుగురాళ్ళ నుంచి కాల్ చేస్తున్నా సార్. సార్ రేపు చెప్పండి కిషన్ గారు, రేపు సోమవారం కదా సార్, బ్యాంకు లో పబ్లిక్ ఎక్కువ వచ్చేటట్టు ఉంటారు కదా సార్. సో మాకు కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ ఏమన్నా పెట్టగలితే కొంచెం పబ్లిక్ ని కంట్రోల్ చేయగలుగుతాం సార్. అంటే పిడుగురాళ్ళలో బ్యాంకుల దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ అధికారులకు నేను ఇప్పుడు చెప్తాను సార్. పబ్లిక్ బాగా ఎక్కువ వస్తారు కదా సార్ రేపు మండే కదా సార్. ఓకే అండి, షూర్ సార్, షూర్ చెప్తాను తప్పకుండా. రైట్ మంత్రి గారు, ఇంకొక కాల్ తీసుకునే ముందు ఇప్పటికి సబ్సైడ్ అయిపోయింది సిచ్యుయేషన్, కానీ మొన్న బార్డర్ దగ్గర జరిగిన సిచ్యుయేషన్ ఒకసారి అందరినీ కంగారు పెట్టింది. ఒక్కసారి అంతమంది అక్కడికి రావడము, కాసేపు అధికారులకు ఏం చేయాలో తోచకపోవడం, చివరికి ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి కొంత సాల్వ్ అయింది. ఇప్పుడు ఏంటి, తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏమన్నా మినహాయింపు వెసులుబాటు ఉందా, లేకపోతే సరిహద్దు రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ నుంచి ఎవరు వస్తున్నా కూడా వాళ్ళకి సేమ్ రూల్సా, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సరే, ఏ రాష్ట్రాన్ని నుంచి వచ్చినా, అది తెలంగాణనా ఇంకో రాష్ట్రం, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళందరూ కూడా మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన ఇంట్లో వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో రకమైన జీవనభృతి కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు, లేకపోతే చదువు కోసం, ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు. అంతే తప్పితే వాళ్ళెవరు కూడా మనకి పరాయి వాళ్ళు కాదు, మనకు శత్రువులు కాదు. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల్ని ఇంటికి వస్తామంటే మీరు రాబాకండి అక్కడే ఉండండి అనేప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంతకంటే ఎక్కువ బాధ ఏముంది? మీరు అక్కడే ఉండండి, ఎక్కడున్నారు అక్కడే ఉండండి అనే అని చెప్పడంలో కూడా ముఖ్యమంత్రి చాలా వేదన. ముఖ్యమంత్రి బాధ ఆయన మాటల్లో అన్నారు, అంటే మన పిల్లల్ని మనం నవ్వుతూ స్వాగతించాల్సింది పోయి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా అన్నారు ఆయన ప్రెస్ మీట్ లో. కానీ దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటంటే ఇక్కడ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే అక్కడ ఎవరితో తిరిగారు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఇందులో అమెరికా నుంచి వచ్చి బయట కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండి వచ్చేవాళ్ళు ఎవరు, లేకపోతే విదేశాలు అమెరికా కాకపోతే ఏదో ఒక దేశం నుంచి వచ్చి హైదరాబాద్లోనో మద్రాసులోనో ఇంకొక నగరంలో దిగి అక్కడి నుంచి కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండో, లేకపోతే మద్రాసులో ఉండో, ఇంకో నగరంలో ఉండో, బెంగళూరులో ఉండో ఈ రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అవును, ఎందుకంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియదు, వారికి ఈ వైరస్ వ్యాధి ఎంతవరకు వాళ్ళు క్లీన్ గా ఉన్నారు, వైరస్ వ్యాధి లేకుండా అంటకుండా అనేది మనకు తెలియదు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఖచ్చితంగా మీరందరూ మా పిల్లలే, మా మనుషులే, మా కుటుంబ సభ్యులే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 కోట్ల మంది పరిస్థితి ఏంటి, ఏ పరీక్ష లేకుండా, ఎటువంటి నిర్ధారణ లేకుండా, వీరికి కరోనా వైరస్ వ్యాధి అంటలేదు అని నిర్ధారించుకోకుండా మీరు మిమ్మల్ని సరాసరి మీ ఇంటికే, ఏదైతే మీరు చెప్పేది మీ సొంత ఇంటికే పంపిస్తా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేకపోతుందంటే దానిలో ఉన్నటువంటి నిగూఢమైనది ఏంటంటే ఈ 5 కోట్ల మంది ప్రాణాలు ఎలా అనేది ఆ భయంతోనే మిమ్మల్ని ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ చేయమని చెప్పనే చేసిన తర్వాత మాత్రమే మీ ఇంటికి వదలగలవని మరి బాధతోనే చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. సో అంటే థర్మల్ స్క్రీనింగ్ తో సంబంధం లేకుండా ఎవరన్నా బార్డర్ దాటి తెలంగాణ నుంచి ఏపీలో అడుగు పెట్టాలంటే వాళ్ళు 14 రోజులు క్వారంటైన్ అయిన తర్వాత, ఓకే నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఇళ్ళకి వెళ్ళబడతారు, అంతే కదా సార్? అట్లా కాదు రిషి గారు, థర్మల్ స్క్రీనింగ్ అంటే ఏంటి సార్? మరి ఒంట్లో వేడి ఎంత ఉంది, జ్వరం ఉందా లేదా చెప్తుంది. అవును, ఆ జ్వరం ఉందా లేదని అది అసలు 14 రోజులు కాదు సార్, ఆల్రెడీ 18 రోజులు, 21 రోజులకు కూడా, 22 రోజులకు కూడా భారతదేశంలో ఈ పాజిటివ్ వచ్చిన కేసులు ఉన్నాయి సార్. అవును, 22 రోజుల తర్వాత కూడా
మరి అట్లాంటప్పుడు మనం వృత్తి థర్మల్ స్క్రీనింగ్తోనే ఎట్లా చేయగలం చెప్పండి. అక్కడికి భారతదేశంలో మనం ఒక నియంత్రణ పెట్టుకున్నాం 14 రోజులు ఖచ్చితంగా వేచి చూడాలని. ఆ 14 రోజులు వేచి చూసి వాళ్ళలో కనుక సిమ్టమ్స్ లేకపోతే ఖచ్చితంగా వారి ఇంటికి పంపించేయడం జరుగుతుంది. రైట్, అది ఒక క్లారిటీ ఇచ్చేసారు మీరు. నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారండి, జంగారెడ్డిగూడ నుంచి రామసాయి గారు మాట్లాడండి. నానిగారు ఉన్నారు లైన్ లో, లైవ్ లో ఉన్నారు. రామసాయి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ మెడికల్ షాప్స్ లో శానిటైజర్స్ మాస్క్స్ అవి అవైలబిలిటీ ఉండట్లేదు సార్ చాలా అన్ని షాప్స్ లోను. సో కొంచెం గ్లౌజ్ అనేది ఏమిటంటారు, మాస్కులు గ్లౌజ్ గ్లౌజెస్ మాస్కులు ఉండట్లేదు అని చెప్తున్నారా? అసలు ఒక్క మెడికల్ షాప్ లో కూడా ఉండట్లేదు సార్, ఏ ప్రాబ్లమో అర్థం కావట్లేదు సార్. అంటే జంగారెడ్డి కూడా మొత్తం మీద ఎక్కడ లేవంటారా? అవును సార్, నువ్వు సార్ పబ్లిక్ యూజ్ చేద్దామన్నా సరే దొరకట్లేదు సార్. పబ్లిక్ లో ఉంది సార్ వాడాలని, కానీ తప్పకుండా స్టాక్ కోసం నేను ఆళన అంటే హెల్త్ మినిస్టర్ గారితో, మీ డిఎం జిల్లా డిఎండిహెచ్ఓ గారితో, జిల్లా కలెక్టర్ గారితో, ముత్యాల రాజు గారితో తప్పకుండా మాట్లాడతాను. కాకపోతే ఒకటి, అసలు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తే అంతకన్నా బంగారం ఇంకోటి లేదు. మనం ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండాలనేది చాలా దృఢమైన నియంత్రణ పెట్టుకుంటే సాయి గారు అంతకన్నా ఇంకా మరి ఇంకోటి మనకి ఇంకోటి లేదు. ఈ వ్యాధిని అరికట్టాకి మనం ఇంట్లోంచి రాకుండా ఉండటం అనేదే ప్రధానమైనది కాబట్టి సాధ్యమైనంత వరకు మాస్క్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో గ్లౌజ్ కోసమో ప్రయత్నం చేయకుండా ఎవరైతే అత్యవసర సర్వీసుల్లో ఉంటారో ప్రాణం మీదకి వస్తో వారు మాత్రమే బయటకు వచ్చేట్టుగా పెట్టుకుంటే ఇక అంతకన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి కాపాడగలిగేది ఇంకోటి లేదనేది కూడా ఎన్టీవీ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సాయి గారు మీరు చెప్పిన ఇష్యూ మంత్రి గారు అడ్రస్ చేస్తానని చెప్పారు, బట్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అందరూ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఎవరైతే దగ్గు జలుబుతో బాధపడుతున్నారో వాళ్ళు మాస్క్ ధరిస్తే తద్వారా మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది కాబట్టి అది అడ్డుగా ఉంటుంది. సో ప్రతి వాళ్ళు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ప్రయత్నం చేస్తే నిజంగా అవసరమైన వాళ్ళకి మాస్క్ దొరకకుండా పోతుంది, హెల్త్ కేర్లో ఫ్రంట్ రోలో ఉండి ఫైట్ చేసే వాళ్ళకి మాస్క్ దొరకకుండా పోతుంది. ఈ ఒక్క విషయం మీరు దయచేసి అబ్జర్వేషన్లో పెట్టుకోండి. సో నాన్నగారు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే హెల్త్ కేర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం ఇప్పటివరకు అన్ని రకాల ప్రొటెక్షన్ ఇచ్చినట్టే అనుకోవచ్చా, 100%, లేకపోతే కొంత ఏమన్నా ఇంకా ఒకసారి చెక్ చేసుకోవాలా? లేదు, మీరు ఎన్ష్యూర్ 100% ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రతి హాస్పిటల్లో. అందుకే ఇప్పుడు మాస్కులు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం మెయిన్గా హాస్పిటల్స్లోనే ఇవన్నీ లాక్డౌన్ చేసి ఉంచామండి. మొత్తం మ్యాక్సిమం ఇవన్నీ కూడా మెడికల్ పీపుల్ దగ్గరే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే ఓకే, మ్యాక్సిమం స్టాక్ చేసి అట్టు పెట్టాం. అందుకోసమే అందరి దగ్గరనే డాక్టర్స్కి ఎవరైతే ట్రీట్మెంట్లో ఉన్నారో, ఈ వైద్య వృత్తిలో ఉన్నారో, పేషెంట్ని సస్పెక్ట్స్ని ట్రీట్ చేసేవాళ్ళు కానీ లేదా పాజిటివ్ వచ్చిన ట్రీట్ చేసేవాళ్ళకి 100% ఎక్విప్డ్ ఉన్నాయి మొత్తం ప్రొటెక్షన్ గేర్తో ఉన్నారు. ఓకే, సో ఫుల్ ప్రొటెక్షన్ గేర్తో. నెల్లూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, దీపక్ కుమార్ గారు మాట్లాడండి. మంత్రి గారు ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గవర్నమెంట్ తీసుకున్న చర్యలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అదర్ స్టేట్స్ నుంచి మీరు ఎలా చేయటం లేదు, అది కూడా ఒక అందుకు మంచిదే. కాకపోతే ఈ క్వారంటైన్లో మీరు పెట్టారు, క్వారంటైన్లో ఫుడ్ క్వాలిటీ చాలా అంటే తినే ఇదిలో కూడా లేకుండా ఉన్నారు. అంటే తమరేమైనా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారా సార్? నాకు డౌట్. లేదు సార్, మా మా కజిన్ ఉంది అక్కడ వైజాగ్లో. లోకల్ మీడియా వాళ్ళకి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది. మీడియా వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేశారు. అంటే మీరు వైజాగ్ క్వారంటైన్ సెంటర్ గురించి చెబుతున్నారా దీపక్ గారు? అవును సార్, అవును సార్. ఒక్క నిమిషం నానిగారు, వైజాగ్ క్వారంటైన్ సెంటర్ గురించి ఆయన కంప్లైంట్ ఇట. తప్పకుండా, సాధారణంగా ఏంటంటే క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి లిమిటెడ్ ఫుడ్ అంటే మనకి ఇంట్లో పేషెంట్స్ గురించి అట్లా ఎవరు కానీ మామూలుగా ఫుడ్ ఇస్తారు. అయినా కూడా ఇన్ కేస్ పేషెంట్స్ ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని డిస్సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా మాత్రం ప్రభుత్వం యాక్ట్ చేయదు కాబట్టి తప్పకుండా వైజాగ్ కలెక్టర్ గారికి, డిఎండిహెచ్ఓ గారికి తప్పకుండా ఈరోజే అక్కడ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి కూడా నేను మాట్లాడి తప్పకుండా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని చెప్తాను పొద్దున్నే ఒకసారి. దీపక్ గారు ఇప్పుడు సారీ మంత్రి గారు, దీపక్ రేస్ చేశారు కాబట్టి ఒకసారి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడైతే మీరు క్వారంటైన్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి అక్కడ పెడుతున్నారో అవన్నీ మన వాళ్ళు ఇప్పటికే చెక్ చేసి తరువుగా అక్కడ సర్టిఫైడ్ చేసే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది చాలా రాష్ట్రాల్లో క్వారంటైన్ సెంటర్స్ గురించి పెద్ద కంప్లైంట్లు ఎక్కువైపోయాయి. అక్కడ సౌకర్యాలు సరిగా లేవు, లేకపోతే ఇంకోటి సరిగా ఫుల్లీ మెడికల్లీ ఎక్విప్డ్, దాంట్లో అసలు అనుమానం అక్కర్లేదు అని చెప్పేది. భోజనం అంటే భోజనం సాధారణంగా ఏంటంటే అది కూడా ఎవరికో కాంట్రాక్టర్గా ఎవరికో ఇచ్చి ఉంటారు కలెక్టర్ల, జిల్లా కలెక్టర్లు ఇవన్నీ చూస్తారు. అయినా కూడా ఏమైనా అటువంటి ఇబ్బంది ఉంటే కూడా
రేపొద్దునే మా అక్కడ వైజాగ్ మంత్రి గారు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారిని, వైజాగ్ కలెక్టర్ గారిని, అలాగే డిఎండి గారిని కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తా అంటున్నాను. నైట్కే చెప్తాం, పొద్దునే వారు ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తారు, చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు మళ్ళీ. రైట్, సో ఇప్పుడు ఇది బార్డర్ వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక వలస కార్మికుల సంగతి ప్రతి రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది నాన్నగారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఉత్తరప్రదేశ్కి మా వాళ్ళని రప్పిస్తాం, ఇన్ని లారీలు పెట్టంటే అది ఒక పెద్ద ఇష్యూ అయింది. నిన్న ఢిల్లీలో మొత్తం అంతా మనం చూసాం. సో ఇప్పుడు ఈ వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే చోట్ల ఉన్న వాళ్ళ మనకు దగ్గర కౌంట్ ఏమన్నా ఉందా, వాళ్ళకి వేళ వెనక్కి వచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తూ అన్నట్టు మీ అబ్జర్వేషన్లో ఉందా, దాని మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు? అంటే వలస కార్మికుల్ని వెనక్కి తీసుకొచ్చే ఆలోచన అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డేవన్ నుంచి మనందరికీ ఒకటే చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఇబ్బంది ఉందో ఒకసారి మాకు మెసేజ్ పెట్టండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ద్వారా మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సంబంధిత ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కలెక్టర్లకు కానీ అక్కడ ఉన్న అధికారులతో సరాసరి ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ గారు, ఇక్కడ ఉన్న డీజీపీ గారు, ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్ బాడీతో అక్కడ మాట్లాడతాం, ఖచ్చితంగా మీ కేర్ తీసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం ద్వారా మీకు షెల్టర్ కానీ భోజనం కానీ ఏర్పాటు చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని అందరికీ చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి మీ ద్వారా కూడా చెప్తున్నాం, మీరు ఎక్కడ చిక్కుకుపోయినా దయచేసి మాకు ఇంటిమేట్ మీ బంధువుల ద్వారా, మీ ఇంట్లో వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ లోకల్ బాడీతో ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ లోకల్ బాడీలో అయినా అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగంతో మాట్లాడి సరాసరి ఉన్నతస్థాయి అధికారులే మాట్లాడి భోజనం కానీ షెల్టర్ కానీ ఏర్పాటు చేసేదానికి కూడా బాధ్యత తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే అండి, క్లియర్. మరొక కాలర్ మీతో మాట్లాడడానికి ఈస్ట్గోదావరి నుంచి ఆయన శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్తే సార్, మంత్రి గారు, నమస్కారం. సీని గారు నమస్కారం. అదే మేము మాది ఆంధ్రప్రదేశ్ అండి, తూర్పుగోదావరి జిల్లాలోని కొంకుదండి, పిక్కోల మంత్రం దగ్గర. చెప్పండి మీ పాయింట్ ఏంటో అడగండి సార్. మాకు ఇక్కడ రేషన్ అనేది ఇస్తారు సార్, మేము అక్కడికి వెళ్ళకపోతున్నాం కదా, మాకు తినడానికి ఏమి లేవు, వాళ్ళు చూస్తారు హైదరాబాద్. మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఉన్నారా? ఓకే, హైదరాబాద్ ఉన్నారు సార్. రైట్, చెప్తాను మంత్రి. హైదరాబాద్ లో రేషన్, హైదరాబాద్ లో రేషన్ ఇవ్వలేం కానండి. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. ఒకసారి ఫోన్ నెంబర్ ఏంటి? నేను ఇస్తా మంత్రి గారు, మీకు షో అయిపోయిన తర్వాత చెప్పండి. పర్లేదు, రాసేసుకున్నాను, చెప్పేసేయండి. రిషి గారు మీరు ఫార్వర్డ్ చేయండి సార్, మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు నేను మీ నెంబర్ మంత్రి గారికి ఫార్వర్డ్ చేస్తాను, మంత్రి గారి టీమ్ మీకు టచ్ లోకి వస్తారు. శ్రీనివాస్ గారు ఇంకా అంతేనా, ఇంకేమన్నా పాయింట్స్ ఇంకేమన్నా అడగాల? రైట్, సో ఇప్పుడు ఇంకొకటి, ఈ తెలంగాణ నుంచి రావాలనుకున్న వాళ్ళు ఇంకొక డౌట్ అడుగుతోంది ఏంటంటే, ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఒకవేళ ఎవరన్నా రావాలంటే సో వాళ్ళకి ఏమన్నా చెప్తారా నాన్నగారు, ఏదన్నా అక్కడ అనుకోండి ఏమన్నా ఆపద వచ్చినప్పుడు, లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీను మరోటో కారణంతో రావాలి అంటే కనుక వాళ్ళ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఎమర్జెన్సీ అంటే హెల్త్ తప్పితే ఇంకా దేన్ని ఎమర్జెన్సీగా తీసుకోవట్లేదు సార్. మనం ఆ వైద్యపరమైనటువంటి ఉంటే తప్పకుండా హాస్పిటల్ వరకు మనం రిలాక్స్ చేసి పోలీసు అందరూ కూడా పర్మిషన్ ఇస్తారు. దాంట్లో అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. ఎక్కడ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వైద్యపరంగా మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా వైద్యానికి కానీ మూమెంట్స్కి కానీ ఎక్కడ ఇబ్బందులు లేవు సార్. ఓకే, సో సెంటర్ నుంచి కూడా స్ట్రిక్ట్గా ఇవాళ స్ట్రింజెంట్గా ఫాలో చేయమని కూడా మళ్ళీ లెటర్స్ వచ్చాయి కదా అన్ని రాష్ట్రాలకి కూడా, నిబంధనలన్నీ కట్టుదిట్టంగా ఎక్కడ ఏ రాష్ట్రానికి లాక్అవుట్ చేయండి, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడి నుంచి కానీ వదలటం కానీ లేదు, ఏ ఊరికి జిల్లాలు కూడా లాక్అవుట్ చేయమని కూడా వచ్చిందండి. ఉందా ఇప్పుడు మన దగ్గర ఇంటర్స్టేట్ అది కూడా మొత్తం లాక్అవుట్ చేసాము ఆంధ్రప్రదేశ్లో? ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా దాదాపు లాక్డౌన్ చేసి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఆ చర్యలు తీసుకున్నారు, ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా లాక్డౌన్ చేసాము. ఓకే, సో పరీక్షలు అయితే ఇప్పటికే అన్ని వాయిదా పడిపోయాయి, ఏ పరీక్షలకు సంబంధించి అడ్డంకులు ఇబ్బందులు కూడా ఏం లేవు, అంటే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు టెన్షన్ కూడా లేదు. ఇంకా టెన్త్ కూడా తొమ్మిదో క్లాస్ వరకు ఆల్రెడీ హాజరును బట్టే పాస్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే సురేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు సురేష్ గారు నిర్ణయించి, ప్రభుత్వం నిర్ణయించి చెప్పడం జరిగింది. పదో క్లాస్ పరీక్షలు ఇది అయిన తర్వాత, ఈ మహమ్మారిని గట్టెక్కిన తర్వాత ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా క్లాసులన్నిటి కూడా ఆరో క్లాస్ నుంచి 9వ క్లాస్ వరకు కూడా హాజరును బట్టి పాస్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ నాకు అనిపించింది ఏంటంటే రేషన్ పంపిణీకి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతోంది. అది అంటే ఒకటి, అందరికి ముందు మీరు అనుకున్న నిర్ణయం డోర్ డెలివరీ చేద్దాం, ఈ రోజు నుంచి 29 ఈ రోజు నుంచి సారీ ఇవాళ నుంచి ఓకే డోర్ డెలివరీ చేద్దామని నిర్ణయం నుంచి వెనక్కి ఎందుకు వెళ్ళారు మళ్ళీ?
అదే బెటర్ ఏమో కదా, సజెస్టబుల్ గా అదే బెటర్ ఏమో. అంటే డోర్ డెలివరీ నుంచి వెనక్కి వెళ్లేదండి. డోర్ డెలివరీ అనేది మేము మా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నియమం ఏంటంటే దాని బ్యాగింగ్ అంటే బ్యాగ్స్ లో చేసే ఇన్ని కూడా దానికి స్టిప్లేట్ టైం ఇంకా ఉందండి. అది ఈలోపు ఈ కరోనా వైరస్ ఈ అరికట్టే ఉద్యమంలోకి వచ్చేసేపటికి మేము పెట్టుకున్నటువంటి అంటే ఏప్రిల్ 1 అనుకున్న దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బ్రేక్ డౌన్ అయిపోయినాయి. ఆల్రెడీ ఆ బ్యాగింగ్ మెషిన్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ అవి రీచ్ అయ్యి ఫిక్స్ చేసి దాన్ని అన్న టెస్టింగ్లు చేయడం ఇట్లాంటివన్నీ ఏర్పాటు అయ్యేప్పటికీ ఈ మనకి కరోనా వైరస్తో ఎక్కడాక్కడ మనం షట్ డౌన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్ వచ్చేప్పటికి ఏర్పాట్లన్నీ కూడా ఆగిపోయినాయి. లేకపోతే కనుక ఏప్రిల్ 1 నుంచి మనకి యథావిధిగా జరుగుంటే ఏప్రిల్ 1 నుంచి కొన్ని కొన్ని జిల్లాలు ఫేజ్ వైజ్ ఉన్నాయి, అన్ని జిల్లాలు ఒకసారి కాదు. ఓకే, కొన్ని జిల్లాలు ఫేజ్ వైజ్గా పెట్టుకుంటాం జరిగింది. అలాగే నియోజకవర్గం అంటే జిల్లాకు ఒక నియోజకవర్గం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అన్ని జిల్లాలు ఒకే జిల్లా కాకుండా జిల్లాకు నియోజకవర్గం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అది కూడా బ్రేక్ లాక్డౌన్ అంటే దానివల్ల దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది. అయినప్పటికీ కూడా మేము రేషన్ని ఇవాళ నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా కంటిన్యూస్గా రేషన్ ఇస్తా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కంగారు లేదు, తొందర లేదు. రేపు ఎల్లుండో షాప్ మూసేస్తారు లేదా మన రేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది అనేది కూడా ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలను కూడా నింపాదిగా తీసుకోండి, ఎవరికి ముందు అవసరం ఉంటే వారు తీసుకోండి, దాని క్యూ లైన్ కూడా పాటించండి, సామాజిక దూరాన్ని పాటిస్తూ మీరు తీసుకోమని కూడా చెప్తున్నాం ప్రజలందరినీ. కానీ నాన్నగారు అంటే ఆల్రెడీ ప్రభుత్వం నిబంధనలు చెప్పింది, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వమని చెప్తున్నాం, కానీ ఇందాక మీరు అన్నట్టే ఫాలో కావట్లేదు. ఇప్పుడు ఈ మరి రేషన్ కి సంబంధించి మీరు రేషన్ షాప్ దగ్గర రిషి గారు ఒక మాట, రేషన్ షాప్ దగ్గర మాత్రం ఉదయం కొద్దిగా కంజెషన్ వచ్చింది కానీ అక్కడి నుంచి ఇమీడియట్ గా కంట్రోల్ చేశారు. అంతా కూడా బాక్సింగ్ పెట్టి మనుషుల్ని మీటర్ పైన దూరం పెట్టి బాక్సింగ్ పెట్టి ఆ బాక్సెస్ లో నుంచోమంటాం అలా చేసుకుంటూ వస్తున్నారు. రేపటికి ఇంకా స్ట్రీమ్ లైన్ అవుద్ది. 1,47,00,000 కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో అని. ఓకే, 1,47,00,000 చిల్లర కార్డుల్లో ఇవాళకి సుమారుగా 20,00,000 కార్డులు ఇవాళ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇంకా వేగవంతం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా మధ్యాహ్నం పూట, ఎందుకంటే ఎండ దెబ్బకి ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది అవుద్ది కాబట్టి ఎండ తీవ్రత పెరిగినాక ఆపేసేసి మళ్ళీ ఎండ తీవ్రత తగ్గిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇవ్వటానికి కూడా ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అన్ని చోట్ల కూడా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇది స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేటట్టు అందరికీ ఆర్డర్స్ ఉన్నాయి అన్ని జిల్లాల్లో. ఖచ్చితంగా ఇవాళ సీఎం గారు రివ్యూ చేశారు. ఆల్రెడీ ఇంటర్న్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, కొడాల నాని గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు జాయింట్ కలెక్టర్లతో కూడా రివ్యూ చేశారు, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్తో రివ్యూ చేశారు, వీడియో కాన్ఫరెన్స్ చేశారు అందరూ కూడా. ఇంటర్న్ సాయంత్రానికి జాయింట్ కలెక్టర్లందరూ కూడా ఆర్డీఓలతో ఎంఆర్ఓలతో ఇదంతా కూడా పర్యవేక్షణ చే అంటే వీడియో కాన్ఫరెన్స్ చేశారు. కాబట్టి ఎక్కడ కూడా రేపటికి ఇది స్ట్రీమ్ లైన్ అయిపోయి సామాజిక దూరాన్ని పాటిస్తూ నంబర్ ఆఫ్ ఇవాళ సుమారుగా 20,00,000 కార్డులు అని, రేపు దాన్ని ఇంకా అధిగమించి ఎక్కువ కార్డులకు రేపు ఇవ్వాలని చెప్పనేది కూడా నియంత్రణ పెట్టుకుని ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేసేది మీ ద్వారా రిషి గారు. తొందర లేదు, ఏప్రిల్ 15 దాకా ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి బియ్యం కానీ 15 దాకా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 15 రెండో విడత రేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు ఇవటాకి. రైట్, మీరు చెప్పారు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో మంత్రి గారు చెప్పినట్టుగా విజ్ఞప్తి చేసినట్టుగా ఎవరు ఆదుర్దా పడి కంగారు పడి అక్కడ తొక్కిసలాటలు అలాంటి అవసరం లేదు. అందరు రేషన్ ఎవరి రేషన్ వాళ్ళకి వస్తుంది. ఏదైతే నిబంధనలు రేషన్ డిపోల దగ్గర పెట్టారో అక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా కొంత క్రమశిక్షణ పాటించి ఎవరి రేషన్ వాళ్ళు తీసుకోమని ఎన్టీవీ ద్వారా మంత్రి గారు అక్కడ ఉన్నారు కూడా మరొకసారి చెప్తున్నాం. సరే, ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాకుళం నుంచి చిన్నబాబు. అట్లాగే రాష్ట్ర రిషి గారు, రాష్ట్రం అంతా కూడా పోర్టబిలిటీ ఉంది రిషి గారు. ఓకే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెరీ స్ట్రిక్ట్ గా చెప్పారు ఈరోజు కూడా, రాష్ట్రం అంతా పోర్టబిలిటీ ఫెసిలిటీ ఇవ్వండి. ఏ జిల్లా ఒకవేళ పనికెళ్ళి వేరే జిల్లాలో వేరే ఊర్లో ఉన్నా కూడా అక్కడే మీరు తీసుకోవచ్చు అండి. వెరీ గుడ్, రేషన్ కోసం మళ్ళీ ఊరు పరిగెత్తుకుండా రావాల్సిన పని కూడా లేదు. ఇది చాలా క్లియర్ గా ఉంది, చాలా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికి రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా తీసుకోవచ్చు ఆ రేషన్ కార్డు తోటి. రైట్, నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి చిన్నబాబు గారు మాట్లాడండి, నాన్నగారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ మంత్రి గారు హలో. నమస్కారం అండి. సార్ హైదరాబాద్ లో ఉన్నాం సార్ మేము. హలో చెప్పండి సార్. మేము హైదరాబాద్ లో చెప్పండి. ఇక్కడ పనులు బంద్ అయిపోయి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మాకు పూట గడిచే పరిస్థితి ఇబ్బంది ఉంది సార్.
మాకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎటువంటి ఎవరు కూడా వచ్చి మీకు ఏముందా లేదా ఎవరు ఇస్తున్నారా లేదా ఎవరు ఇక్కడ అడిగే పరిస్థితి లేదు సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే కేసీఆర్తో మేము మాట్లాడేమో అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదని చెప్తారు సార్. ఇప్పటి వరకు ఎవరైతే రాలేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది సార్. రిషి గారి దగ్గర మీ ఫోన్ నెంబర్ తీసుకుని తప్పకుండా మీతో మేము మాట్లాడతాం, మాట్లాడి సంబంధిత అంటే అక్కడ ఉన్న లోకల్ బాడీ అక్కడ ఉన్న ఆఫీసర్స్తో మాట్లాడతాం, లేదా సరాసరి మీకు ఏం చేయాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాం. రైట్ చంద్రబాబు గారు, మీరేం ఆందోళన చెందక్కర్లేదు, మీ నెంబరు మంత్రి గారికి మేము ఫార్వర్డ్ చేస్తాము, మంత్రి గారి టీము మీకు టచ్లోకి వస్తారు, మీకు కాల్ చేస్తారు, మీరు ఆ ఫోన్ అటెండ్ చేయండి, వాళ్ళు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారో ఏం చెప్తారో అది ఫాలో అవ్వండి. రైట్, నెక్స్ట్ మనం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు కదా మంత్రి గారు, సో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్న 5 మంత్రులు ఏంటంటే వాళ్ళకి మొత్తం ఈ కరోనాకి సంబంధించి కట్టడి, లేకపోతే ఈ కార్మికులకు సంబంధించి తీసుకోవాల్సిన వ్యవహారం, రేషన్, అన్ని బాధ్యతలు వాళ్ళకి అప్పగిచ్చారా, అంటే దేనికైనా వీళ్ళు రెస్పాన్సిబుల్ అని అనుకోవచ్చా? సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ కరోనా కట్టడి వల్ల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారి దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా ఇప్పుడు మాకు నియోజకవర్గంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ టాస్క్ ఫోర్స్ లో మెంబర్స్ గా ఉంటారు. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, దానికి జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ లో మెంబర్లో ఉంటారు. అట్లాగే రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ లో 5 మంత్రులు ఉన్నారు, 10 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయి, ఎక్కడ దాన్ని ఎలా అధిగమించాలి, రైతులకు ఏం సమస్యలు ఉన్నాయి, రైతు పంట నూర్పిడిలో ఎలా ఏం సమస్యలు ఉన్నాయి, రైతు పంటలు అమ్ముకోవడంలో సమస్యలు ఏమున్నాయి, ట్రాన్స్పోర్టేషన్లో ఏం సమస్యలు ఉన్నాయి, నిత్యావసర సరుకులకు కానీ లేదా ఏ సరుకులకైనా సరుకుల రవాణాలో ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించాలి, ఇలా ప్రతి అంశం ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఈ కరోనా కట్టడి వల్ల వచ్చినటువంటి ఏ ఇబ్బందినైనా కూడా చర్చించి దాన్ని అధిగమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ టాస్క్ ఫోర్స్ 5 మంత్రులు, 10 ఐఏఎస్ ఆఫీసర్లు వీరు దాని పరిష్కార మార్గాన్ని కనుగొంటారు, లేదా ఒకసారి వారి మించిందైతే కనుక ముఖ్యమంత్రి గారితో అదే రోజు వెంటనే మాట్లాడి దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించి వెంటనే తగు సూచనలు కూడా కింద స్థాయికి జిల్లా యంత్రాంగానికి దగ్గర నుంచి కింద స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం వరకు కూడా వారి సూచనల్ని పాస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇంకొక సందేహం కొంతమంది అడుగుతున్నారండి, తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ సరుకులు అందిస్తారు అంతే కదా, అంటే ఇక్కడ ఇంకా దీంట్లో ఏమన్నా వెసులుబాటు ఉందా, ఒకవేళ కార్డు లేకపోయినా ఒకవేళ పరిస్థితులను అనుకో బట్టి గ్రామ వాలంటీర్లు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఏమైనా అందించే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,47,00,000 మంది పాత రేషన్ కార్డులు ఎవరికి ఉన్నాయో అందరికీ కూడా ఈ రేషన్ అందించడం జరుగుతుంది. అలాగే నేను అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆర్థికంగా బాగా బలంగా ఉన్నారో లేదా వారు జీవనం గడవగా ఇంకా 10 చూడగలిగే స్థితిలో ఉన్నారో, పెద్ద మనసుతో ఉన్నారో, దయార్థ హృదయంతో ఉన్నారో, వారందరినీ కూడా స్పందించమని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా మరొకసారి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, మీరు స్తోమత కలిగిన వారైతే, మీరు భోజనం చేయగా మీ పక్క ఇంట్లో ఎవరెవరికైతే భోజనానికి ఇబ్బందిగా ఉందో వారందరికీ దయచేసి వండి పంపించండి, లేదా మీ ఇతోధికంగా మీ దగ్గర బియ్యం ఉంటే బియ్యం, మీ దగ్గర కూరగాయలు ఉంటే కూరగాయలు, మీ ఇంట్లో పచ్చళ్ళు ఉంటే పచ్చళ్ళు, భోజనానికి ఇబ్బంది పడేటువంటి మీ వాడకట్లో మీ పక్క ఇంట్లో మీరు గమనించిన ప్రతి ఒక్కరిని కూడా ఇతోధికంగా సహాయం చేయండి. ఇది ఒక మనందరం కలిసి ఉండేటువంటి దేశానికి వచ్చినటువంటి ముప్పు ఇది. ఇలాంటి దేశానికి ముప్పు వచ్చినప్పుడు మనందరం ఎవరికి వారు స్పందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్రంలోని ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు స్తోమత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ పక్కింట్లో ప్రతి ఒక్కరికి భోజనానికి ఇబ్బంది లేకుండా దయచేసి మీకున్నటువంటి సరుకులు మరొకసారి అందించమని చెప్పని కూడా ఎన్టీవీ ఋషి గారి ద్వారా, ఎన్టీవీ ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటాం. ఎన్టీవీ ద్వారా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళు మనకున్న సమస్య ఏంటంటే నాన్నగారు, టెస్టులు మన దగ్గర ఎక్కువ టెస్టులు జరగకపోవడం అనేది వాస్తవం, ఎందుకంటే టెస్టింగ్ కిట్స్ లేవు కాబట్టి చాలా దేశాల్లాగే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ దగ్గర దాని డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి యాజ్ ఎన్పిఆర్ మినిస్టర్, ఎన్ని టెస్టులు తీసుకున్నాం శాంపిల్స్ తీసుకున్నాం సార్? ఏదో ఒకసారి మళ్ళీ చెప్పండి. 512 శాంపిల్స్ తీసుకున్నాం సార్. ఓకే, ఇంకొక అంటే 433 నెగిటివ్ వచ్చినాయి, ఒక 60 ఇంకా రావాల్సి ఉంది, ఇప్పటికి ఒక 19 ఏమో పాజిటివ్ వచ్చి ఉన్నాయి.
ఇది టోటల్ గా మనం 512 శాంపిల్స్ ఇప్పుడు కలెక్ట్ చేసాం. అంటే ఎవరెవరు సస్పిషియస్ రకరకాలుగా మనకి మన నోటీస్కి వచ్చినటువంటి లేదా గ్రామ వాలంటీర్ల ద్వారా సస్పిషియస్ అని చెప్పని మాకు తెలిసినటువంటి ఈ 512 మందిని కూడా శాంపిల్స్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ప్రయత్నం ఏమైనా చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్టింగ్ కిట్స్ ఎక్కువ తెప్పించుకోవడం కోసం కానీ లేకపోతే వెంటిలేటర్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుకోవడం కానీ? అంటే స్టార్టింగ్లో మనం కన్ఫర్మేషన్కి పూణే వెళ్లాల్సి వచ్చేది. అలాంటిది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4 చోట్ల కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం. విజయవాడ 4 చోట్లే కాకుండా ఇంకా ఎక్కువ చోట్ల ఈ స్క్రీనింగ్ జరిగితే దానికి కూడా చాలా ఎక్కువ చోట్ల కూడా నంబర్ పెంచుతున్నాం. బహుశా 1-2 డేస్లో దీని కన్ఫర్మేషన్ కానీ ఇది కూడా ఈ 4 సెంటర్స్ని మరొక 10 పైన సెంటర్స్ని 10 నుంచి 20 సెంటర్స్కి చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శరవేగంగా అధికారుల్ని ఫాలోఅప్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఎవరు అంటే స్టార్టింగ్లో మనం కన్ఫర్మేషన్ పూనా వెళ్ళి తెలుసుకునేవలసిన పరిస్థితి నుంచి ఆంధ్రాలోనే 4 చోట్ల ఈ కన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు మేము టెస్టులు చేయించుకోవచ్చా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు నాన్నగారు? అంటే కొంతమంది మేము నేరుగా అనుమానం ఉంచే ఆ సెంటర్కి వెళ్ళిపోయి ఇవాళ సహజంగా మానవ నైజం ఎట్లా ఉంటుందంటే మనకు దగ్గు వచ్చింది, కొంచెం రన్నింగ్ సాధారణమైనటువంటి జలుబు వచ్చింది, వెంటనే నాకు కరోనా ఉందేమో టెస్ట్ చేయాల్సిన పరిస్థితి అవును అని ఆలోచిస్తున్నాం. కాబట్టి దానికి అక్కర్లేదు, దానికి కావలసినటువంటి చాలా సింప్టమ్స్ ఉన్నాయి. ఆ సింప్టమ్స్ మేరకు అవన్నీ చూసుకుంటే డాక్టర్లు వచ్చి పరీక్షిస్తారు. డాక్టర్లు స్థానికంగా ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళకి ఫుల్లీ ట్రైన్ అయి చేసి ఉన్నాం. ఎవరికి శాంపిల్ తీసుకోవాలి, ఎవరు సస్పిషియస్ అనేది వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికి మీకు సందేహం ఉన్నా మీరు కనుక స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్కి చెప్పినా లేదా సచివాలయ ఉద్యోగస్తులకు చెప్పినా ఏఎన్ఎంకి చెప్పినా ఆశా వర్కర్కి చెప్పినా వాళ్ళ సంబంధిత డాక్టర్ని కానీ వాళ్ళ ఫైవర్ని తీసుకొచ్చి వెంటనే మీరు అనుమానితులుగా చెప్పినటువంటి పేషెంట్ని చూస్తారు. ప్రాథమికంగా అంచనాలో వీరికి సస్పిషన్ అని అంటే కనుక వెంటనే వారిని మేము క్వారంటైన్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి శాంపిల్ తీసుకుని శాంపిల్ రిజల్ట్ వచ్చే వరకు కూడా వారికి క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. అలా ఇప్పటికి 512 మంది దగ్గర తీసుకున్నాం. ఇంకా ప్రతినిత్యం కూడా మనకు వచ్చినటువంటి అనుమానిత కాల్స్ నుంచి ఎవరైతే కంప్లైంట్స్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆ మనుషుల్ని సస్పిషియస్ ఉన్న సస్పెక్ట్స్ దగ్గర వాళ్ళని పరీక్ష చేసి అనుమానం మనకు కూడా ఉంటే కనుక అది ప్రాథమికంగా ఉంటే ఖచ్చితంగా వారిని క్వారంటైన్ సెంటర్కి మెడికల్ సిబ్బంది షిఫ్ట్ చేస్తారు. హెల్ప్ లైన్ నెంబరు ఇచ్చినట్టుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏమైనా అనుమానం ఉన్నవాళ్ళు? 104 అనే హెల్ప్ లైన్ ఇచ్చారు. అలా కాకుండా ఏ జిల్లా కాలేజ్ జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం మనకు ఆన్లైన్లో చూసుకోవచ్చు, లేదా స్థానిక ఎంఆర్ఓ గారిని అడిగినా కూడా హెల్ప్ లైన్ చెప్తారు, సచివాలయ ఉద్యోగులను అడిగినా కూడా ఎవరిని అడిగినా వాలంటీర్ని అడిగినా కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్ చెప్తారు జిల్లా స్థాయిలోది. రాష్ట్ర స్థాయిలోది మాత్రం 104 అనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 104 హెల్ప్ లైన్ నిరంతరం 60 లైన్లతో ఉంది, దాన్ని 60 లైన్లు కూడా పెంచేదానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎవరికైనా ఈ టెస్టులకు సంబంధించి అనుమానాలు ఉన్నా, ఒకవేళ అనారోగ్యానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే 104కి కాల్ చేయొచ్చు అనేది మంత్రి గారు చెప్తారు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నుంచి ఒక కాలర్ ఉన్నారండి, తాతాజీ గారు మాట్లాడండి, నాన్నగారు లైన్లో ఉన్నారు. నమస్తే సార్. హలో తాతాజీ గారు, తాతాజీ గారు చెప్పండి. తాతాజీ గారు ఏమీ లేదండి, మాకు మాసులు అంటే దాని కండిషన్ కదండి, కోతకు వచ్చేసి ఉన్నాయి. దానికి పెట్టుబడి కింద ఏమన్నా సొసైటీ నుంచి ఏమన్నా 7,000 మీరు కొంతమంది సొసైటీ వారు దాన్ని తీసుకునేలాగా మాకు ఏమన్నా ఉపకారం చేస్తారేమని చెప్పి ఫోన్ చేసామండి. అంటే ధాన్యం అమ్మటానికి ఇబ్బంది ఉందంటారా, లేకపోతే దాన్ని డబ్బులు కావాలని అంటే అప్పు కింద డబ్బులు కావాలని అడుగుతున్నారా? అంటే కోత కొయ్యడానికి అండి, ప్రస్తుతానికి రైతు దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవండి. అసలు ఏమో కొయ్యడానికి డబ్బులు లేక అలాగ ఆగిపోయాయండి. కానీ సొసైటీ నుంచి క్రాప్ లోన్ తీసుకోలేదు, క్రాప్ లోన్ తీసుకోలేదా అండి? సార్ క్రాప్ లోన్ ఉన్నాయండి. మరి క్రాప్ లోన్ తీసుకున్నాక అదనంగా కోతకి ఇవ్వటం అంటే బ్యాంక్ లిమిట్ దాటి ఫైనాన్షియల్ లిమిట్ దాటిన తర్వాత ఇవ్వటం సాధ్యం అవుతుందా కోఆపరేటివ్ సొసైటీలో అనేది? అయినా తప్పకుండా మీరు చెప్పినటువంటి సూచనని వ్యవసాయ మంత్రి గారికి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఇద్దరు ఒకరే కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తాను. ఏమాత్రం అవకాశం ఉన్నా అది వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం రైతు పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి, మంత్రి కన్నబాబు గారికి మీరు చెప్పినటువంటి సూచనని మీ జిల్లా మంత్రి గారు కూడా కాబట్టి వారి దృష్టికి నేను తీసుకెళ్తాను తప్పకుండా. రైట్ మంత్రి గారు, కొంతమంది దొంగలు ఉంటారు అంటే విపత్తు సమయంలో ఎలా దోచేసుకుందామా అని, అలాంటి దొంగలు ఇప్పుడు కూడా ఉన్నారు కరోనా సమయంలో, బ్లాక్ మార్కెటింగ్ దొంగలు, వీళ్ళ మీద ఏమిటి ఎట్లా కన్నెర్ర చేస్తున్నారు, ఏ చర్యలు తీసుకుంటున్నారు?
సార్, బ్లాక్ మార్కెటింగ్ కంటిన్యూస్ గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తానే తిరుగుతూనే ఉన్నారు సార్. ఏ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అట్లాగే నియోజకవర్గ స్థాయిలో, డివిజన్ అంటే రెవెన్యూ డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంది, అట్లాగే స్థానిక జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఉంది, అలాగే పోలీసుకు సంబంధించినటువంటి యంత్రాంగం ఉంది. నిరంతరం ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా వీరందరూ తిరుగుతున్నారు. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకపోతే ఎక్కువ రేట్ చేసినా, ఎక్కువ రేట్ ఎక్కువ పెంచి అమ్ముతున్నా కూడా ఇమీడియట్గా వారి లైసెన్స్ రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే నేను అంటే మీరు అడుగుతారు, నాకు ఐడియా లేక తీసుకోలేదు, ఇప్పటికే ఎన్ని కేసులు కట్టారు, ఎంతమంది ఎన్ని షాపులు లైసెన్సులు రద్దు చేశారో కూడా డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఎక్కడా కూడా ఎవరిని జాలిపడి వదిలేసే పరిస్థితి లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎవరినైతే ప్రజల్ని దోచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారో, ఈ సరుకులు కానీ లేదా కాయగూరలు కానీ జాయింట్ కలెక్టర్ గారు రోజు పొద్దున్నే రేట్లు అనౌన్స్ చేస్తున్నారు ప్రతి జిల్లాలో. ఆ రేట్లు మించి ఎవరు అమ్ముతున్నా కూడా వారి మీద తీవ్రమైన కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటున్నాయండి. ఓకే, గుంటూరు జిల్లా నుంచి ఒక కాల్ తీసుకుందాం అండి. రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు మాట్లాడండి, మంత్రి ఉన్నారు. సార్ మంత్రి గారు నమస్కారం. సార్ నమస్కారం. రాజేష్ గారు, సార్ నా సమస్య ఏంటంటే వైట్ రేషన్ కార్డు మాకు తీసేశారు సార్. ఓకే, ఈ రేషన్ కార్డు తీసేయడానికి ఏం చెప్పారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు 2017 అన్నారు సార్. ఇప్పుడు ఈ టైంలో మనకి రేషన్ కార్డు తీయడం కరెక్ట్ కాదు కదా సార్. రేషన్ కార్డుల గురించి రీవెరిఫికేషన్ జరిగిందండి. రీవెరిఫికేషన్ జరిగినప్పుడు ఎవరైనా ఎక్కడైనా గ్రామాల్లో అయితే కనుక 1,20,000 రూపాయలు దాటి సంవత్సర ఆదాయం సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే, లేదా పట్టణాల్లో అయితే కనుక 1,44,000 రూపాయలు సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే కనుక అది వాళ్ళు బియ్యానికి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 5 లక్షల ఆదాయం ఉన్నంత వరకు కూడా వారికి ఆరోగ్యశ్రీ ఫ్రీగా అలౌ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇస్తున్నారు. కానీ రేషన్ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఈ నియంత్రణ ఏది పట్టణాల్లో, గ్రామాల్లో అయితే కనుక సంవత్సరానికి 120,000 రూపాయలు, అదే పట్టణాల్లో అయితే కనుక సంవత్సరానికి 144,000 రూపాయలు సంవత్సర ఆదాయం నాకు ఉంది అని సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరైతే చేస్తారో, వా సెల్ఫ్ డిక్లరేషన్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ లేదా మీరు సిఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు కానీ ఎక్కడ ఉండి ఉంటే, ఆధారం ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా అటువంటి చోట మాత్రమే నిలిపేయటం జరిగింది. అది కూడా రేషన్ మాత్రమే ఆపడం జరిగింది. మిగతా జగనన్న విద్యాదీవెన కానీ, జగనన్న వసతిది కానీ, దాని కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఎక్కడా ఆపడం జరగలేదు. ఆరోగ్యశ్రీ వైద్యం జరుగుతూనే ఉంది. దానికి కావాల్సినటువంటి సంవత్సరానికి 5 లక్షల పరిమితి వరకు ఇచ్చి ఆదాయం 5 లక్షల సంవత్సరాదాయం వరకు కూడా ఆరోగ్యశ్రీ అలౌ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, నెక్స్ట్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు పెద్ద రాజకీయాలే, ఎవరు మాట్లాడట్లేదు. మొదట్లో కొంత కరోనా మొదటి స్థాయిలో మొదటి రోజుల్లో కొంత విమర్శలు వచ్చినా కూడా ఇప్పుడంతా సహకరిస్తాం, మీరు తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వంతో అండగా ఉంటా ఉంటున్నారు. అయితే వాళ్ళు కొన్ని సూచనలు చేస్తున్నారు. పయోల కేసు ఒక లేఖ రాశారు, మీకు కూడా తెలిసే ఉంటుందిగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లేఖ, పిఎస్సీ చైర్మన్ స్థాయిలో ఆయన రాసిన లేఖ ఏంటంటే కరోనా విధుల్లో ఉన్న వారికి జీవిత బీమా ఇవ్వాలి, పోలీసులు మీడియా విభాగాలకు 50 లక్షల బీమా ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికులకు కూడా బీమా వర్తింపు చేయాలి అని. దీని మీద ఏమన్నా ఇప్పటివరకు స్పందించారా ముఖ్యమంత్రి గారు? దీని మీద ఏమన్నా అప్డేట్ ఉందా మీకు? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ చేరే కంటే ముందు మీడియాకి చేరవేశారు కాబట్టి అది మీకు తెలిసింది, నాకు తెలిసింది, టీవీలో చూసాం. ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలి తప్పకుండా. దాని మీద చేరిన తర్వాత కదా మనం ప్రభుత్వం యొక్క స్పందన ఆశించేది. కొంచెం చేశారో లేదో మనకు తెలియదు. ఇంకా కొంచెం కోపం వచ్చిందా ఈ లేఖకి? ఈ లేఖకి సంబంధించి మీకు ఏమన్నా అలా ఏం లేదా? లేదు, అసలు కోపం లేదు. ఆయన బాధ్యత గల శాసనసభ్యుడే కదా, బాధ్యత గల మంచి కాబట్టి కోపం ఎందుకు? ఏ ఉద్దేశంతో రాశారో, ఏ మనసుతో రాశారో తప్పకుండా, ఆయన ఏ ఉద్దేశంతో ఏ మనసుతో రాసినా కూడా లేక ముందు మీడియాకి వచ్చింది. మీడియా జగన్మోహన్ రెడ్డి గారు చేరిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది. కరెక్టే, బట్ ఇష్యూస్ వ్యాలిడ్గానే అనిపించాయి మీకు? కరోనా విధుల్లో ఫ్రంట్ లైన్లో ఉన్న వారికి, జర్నలిస్టులకి, పోలీసులకి, పారిశుద్ధ్య కార్మికులకి బీమా అనేది ఓవరాల్గా లైన్గా చూస్తే రీజనబుల్గానే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు ఏ సూచన చేసినా తప్పకుండా దాన్ని పాజిటివ్గానే తీసుకుంటే తప్పితే ఎక్కడా నెగిటివ్గా తీసుకోదు. పాజిటివ్గా తీసుకుని దాన్ని సాధ్యం అసాధ్యాలు ఎలా చేయాలి, ఏం చేయాలనేది పరిశీలిస్తే తప్పితే ఎవరిని కూడా తృణీకరించే పరిస్థితి కానీ, చిన్నచూపు చూసే భావన కానీ, వీళ్ళు మాకు సలహాలు ఇవ్వటం ఏంటని కానీ, లేకపోతే వీళ్ళు దురుద్దేశంతో ఇస్తున్నారనే ఆలోచన ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయదు కాబట్టి, వారి పంద అది కాదు కాబట్టి తప్పకుండా వారు సానుకూలంగానే
జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తారనేది నాకున్న అభిప్రాయం. రైట్, మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మూలల నుంచి కాల్స్ వస్తున్నాయి నాన్నగారు. విజయనగరం నుంచి ఒక కాల్ తీసుకుందాం. సందీప్ ఉన్నారు. సందీప్ గారు, డైరెక్ట్గా మీరు ఏం అడగాలో క్వశ్చన్ అడగండి. మంత్రి గారు ఉన్నారు. సందీప్ గారు అడగండి. రైట్, సందీప్ గారు కాల్ కట్ అయింది. బహుశా మళ్ళీ ఆయన ప్రయత్నం చేస్తే కనుక కాల్ తీసుకుందాం. సో ఇప్పుడు గ్రామ వాలంటీర్లు చాలా కీలక పాత్ర ఇందాక అనుకున్నాం కదా మంత్రి గారు. సో ఈ వైరస్ సమయంలో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి కేర్ ఇస్తామని ఒకటి మీరు చెప్పారు, అలాగే ప్రత్యేక శిక్షణ కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఆ రకంగా ఏమన్నా ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా వాళ్ళకి? ఎందుకంటే బికాస్ వాళ్ళే ముందు ప్రభుత్వం లేరండి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రజలకు చేరవేయటం, ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని ప్రజలకు చేరవేయటం, ప్రజలు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు వారి అవసరాలను కానీ మళ్ళీ ప్రభుత్వానికి చేరటేయటం. వాళ్ళకు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ మెడికల్ ట్రీట్మెంట్లు ఎక్కడా లేరు కాబట్టి వారికి ప్రత్యేకమైన తరఫీ దక్కర్లేదు. ప్రజలతో సానుకూలంగా మంచి మనసుతో తీయటి మాటలతో వారికి ఎలా మాట్లాడాలో అంతవరకు ఆల్రెడీ ఇప్పటికే రిఫ్రెష్మెంట్ కోర్సులు అంటే వారికి మోటివేషన్ క్లాసెస్ అవి చాలా వరకు జరిగినాయి. కాబట్టి దాని నుంచి వాళ్ళు ఇప్పటికే మేము ప్రభుత్వం ఊహించిన దానికంటే మిన్నగా పనిచేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ. కాబట్టి వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇంకా ఇవ్వాల్సిన పని లేదనేది నా అభిప్రాయం. కాకపోతే ఆల్రెడీ తర్ఫీదు పొందినటువంటి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్సు, ఈ మెడికల్ ట్రీట్మెంట్ కోసం, వైద్య పరీక్షల కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఆల్రెడీ ఇప్పటికే వారు తీసుకున్నారు. కరోనా వ్యాధి గురించి ఇప్పటికే వైద్య సిబ్బంది ఎవరైనా డాక్టర్లు కానీ వాళ్ళందరూ ఉన్నారు. వారికి తగు సూచనలు కానీ ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, పేషెంట్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి, వారికి పారామీటర్స్ ఏమేమి చూడాలి అన్నీ కూడా వారందరికీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఇష్యూస్ మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? అంటే వైద్యులు నర్సులు ఉంటున్న వాళ్ళ ప్రెమిసెస్లు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి కొంతమంది ఒత్తిడి చేయడము, మనం పెట్టడం లాంటి ఇష్యూస్ ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ అలాంటి ఇష్యూస్ ఏమన్నా ప్రభుత్వం దృష్టికి లేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదండి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు స్పందించలేదండి. రైట్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ పామర్ నుంచి ఒక కాలర్ ఉన్నారు మంత్రి గారు, సుబ్బయ్య గారు. సుబ్బయ్య గారు మాట్లాడండి, మంత్రి ఉన్నారు లైన్లో. సార్, సబ్ మినిస్టర్ గారు, అంటే ఏం కాదండి, మాకు మొన్న కార్డులోని ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ వచ్చిందండి రేషన్ కార్డులోని. ఇప్పుడు రేషన్ సరుకులు అందరికీ ఇస్తామని చెప్పారండి మొత్తం కార్డులో ఉన్న వాళ్ళందరికీ. అయితే నాలుగో తారీఖు ఇచ్చే అమౌంట్ కూడా అందరికీ ఇస్తారా లేకపోతే ఆపుతారా? అంటే లిస్ట్లో నాన్ ఎలిజిబుల్ వచ్చిందండి. ఎందుకంటే కార్ ఉన్న బట్టి వచ్చిందండి, నేను ఆల్రెడీ అమ్మేయాను, ఆర్టీ ఆఫీస్ కూడా రికార్డ్ తీసుకొచ్చాను. బట్ వాలంటీర్కి ఇద్దామంటే ఇప్పుడు కరోనా వచ్చింది కదండి, దాని గురించి వాలంటీర్ కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. అదేదో వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటండి. సో నాలుగో తారీఖు ఇచ్చేది మాకు వచ్చిస్తుందా వచ్చిచ్చురా? అదండి. రైట్, తప్పకుండా నేను రిషి గారి దగ్గర మీ నంబర్ తీసుకుని దానికి, అంటే మీ కారు అంటే మీరే చెప్పారు, అందుకే నేను కారు కొనుక్కున్నాను కాబట్టి అది ప్రైవేట్ కార్ అంటే టాక్సీ బోర్డు అయితే టాక్సీ నెంబర్ ప్లేట్ అయితే కనుక ఆపదండి ప్రభుత్వం. అలాగే ప్రైవేట్ వెహికల్గా ఉంటే కనుక అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి దానికి ఒకసారి నేను చెక్ చేసుకుని ఫీల్డ్ లెవెల్లో ఒకసారి చెక్ చేసుకుని వీళ్ళుంటే జాయింట్ కలెక్టర్ గారితో కూడా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడి మళ్ళీ మీకు సమానం చెప్పగలను. మీ నంబర్ రిషి గారి దగ్గర తీసుకుని నేను ఇస్తానండి. ఇప్పటికీ 3 నెంబర్స్ మీకు ఇవ్వాల్సి ఉంది, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా పోలీసు విషయంలో అక్కడక్కడ కొంత మీరు కూడా వినే ఉంటారు విమర్శలు, అంటే వాళ్ళు వర్క్ స్ట్రెస్లో కావచ్చు లేకపోతే కొంతమంది మాట వినట్లేదు వెళ్ళమన్నా, కొంతమంది అన్నం పెట్టడుగుతున్నారు, కొంతమంది లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది. మరి ఈ విమర్శల నేపథ్యంలో వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా పోలీసులకి? సార్, ఇప్పుడు పోలీసులకు కానీ ఎవరు ప్రజలెవరు శత్రువులు కాదు. పోనీ వాళ్ళేమి లాఠీలతో పని చేయ చూపించుకుని అవన్నీ చేయటానికి వాళ్ళకేం సరదా కాదు. కాకపోతే అక్కడే ఇక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య ఒకటే వైరల్ అయింది ఏంటంటే పెరవల్ అనే ఒక స్టేషన్ ఏరియాలో ఒక పరిధిలో ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ని చాలామంది వైరల్ చేశారు. ఎక్కువగా మన రాష్ట్రం కంటే కూడా వీడియోల్లో మనకు కనపడేదంతా కూడా పరాయి రాష్ట్రంలోనే ఎక్కువ గొడవలన్నీ కూడా పోలీసులు ఎక్కువ చేసుకుంటున్నారు కానీ వెహికల్స్ ధ్వంసం చేస్తున్నాయి ఇట్లాంటివన్నీ ఎక్కువ పరాయి రాష్ట్రంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ మధ్య ఒకటి జరిగింది ఏంటంటే పెరవలి స్టేషన్లో జరిగిన పరిధిలో ఒక అతను ఫారెన్ నుంచి అంటే దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి వచ్చాడు. గల్ఫ్ నుంచి వచ్చి ఇంట్లో ఉండకుండా స్వీయ నియంత్రణ చేసుకోకుండా బయట ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు అనేది కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ అంటే వాలంటీర్లు వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఎవరైనా తిరగబడుతున్నారు వాళ్ళు, మేము ఆగం నువ్వెవరు ఆపటాక అయ్యని చెప్పని
ఇష్టమైతే తిరగబడుతున్నారని పోలీస్ కంప్లైంట్ వస్తే పోలీస్ స్టేషన్కి రమ్మని కవర్ చేశారు. రమ్మని కవర్ చేసినా కూడా లెక్కలేనితనంతో పోలీస్ స్టేషన్కి రాలేదు. అప్పుడు తీసుకెళ్లి క్వారంటైన్లో తీసుకెళ్దామని చెప్పని ఇంటికి వెళ్తే దానికి ముందున్నటువంటి వీడియోలన్నీ కట్ చేసి, ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చి కంట్రోల్ లేకుండా డిసిప్లిన్ లేకుండా హోమ్ క్వారంటైన్కి ఉండకుండా బయట విచ్చలవిడిగా తిరిగేటువంటి వ్యక్తి కర్ర తీసుకుని ఎస్ఐ పోలీసులను కొడతాకు వచ్చినటువంటి వీడియో ఎవరికి చూపించట్లేదు. అప్పుడు దాని మీద అతను కంట్రోల్ చేయడానికి దాని మీద చేంజ్ చేసుకోవడం జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం. అంటే పోలీసులు విడుదల చేస్తే సరిపోయింది. ఏఎస్పీ గారిని కూడా ఎంక్వైరీ చేశారు, దాని మీద విచారణ చేస్తారు. అయినప్పటికీ కూడా మేము పోలీసులు కూడా నాకు అంటే ఒక సామాన్యుడిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా కాకుండా ఒక సామాన్యుడిగా నేను ఆలోచించేది పోలీసులు ఎక్కడో ఒకటి అరా అక్కడ ఎవరన్నా చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలకు తెగించి కుటుంబాలను వదిలేసి ప్రాణాలకు తెగించి మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం కూడా పోలీసులను రెచ్చగొట్టే ద్వారంలో కాకుండా వారెవరి కోసం పనిచేస్తున్నారు, కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి మన కోసం వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ప్రాణాలను తెగించి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పుడు మనం కూడా పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉందనేది నా విజ్ఞప్తి ప్రజలందరికీ కూడా. కాబట్టి ఎక్కడ ఒకటి అరవై ఎక్కడన్నా పోలీసులు ప్రజలు మనమేమన్నా రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు డ్యూటీ స్ట్రెస్లో కానీ ఎక్కడన్నా చేసుకున్నా దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పోలీసులకు సహకరించి మనం రెస్ట్రిక్ట్ అవటం బాగుంటుంది, ఇంటికే పరిమితం అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ప్రజలు పోలీసులకు సహకరించాలి, పోలీసులు సంయమనం పాటించాలి అనే దాన్ని ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది కూడా పబ్లిక్ కోసమే కాబట్టి. నెక్స్ట్ మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాయిపాడు అండి, చిత్తూరు జిల్లా. చెప్పండి చెప్పండి సార్. మాది చిత్తూరు జిల్లా సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోవాలి కొద్దిగా, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. గవర్నమెంట్ అయితే ప్రసారం బాగా చేస్తాను సార్ కరోనా గురించి. చెప్పండి, మీ ప్రశ్న ఏమన్నా ఉందా? మాకు రేషన్ కార్డు అయితే లేదు సార్, సంవత్సరం నుంచి తీసేస్తున్నారు. ఓకే, మాకేమైనా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి సార్? అంటే రేషన్ కార్డు రీవెరిఫికేషన్ లో పోయింది మీద అవునా? లేదు సార్, రేషన్ కార్డు లేదు సార్, మాకు కొత్తగా అప్లై చేసినా కానీ సంవత్సరం నుంచి మీకు ఎలిజిబుల్ అవుతాం కానీ రావడం లేదు. మంత్రి గారు, రేషన్ కార్డు లేదుట, నాన్ ఎలిజిబిలిటీ లేదు, మాకు రేషన్ కార్డు లేదు, మరి ఏమైనా హెల్ప్ దొరుకుతుందో మాకు అనేది ఆయన పాయింట్. ప్రకాష్ చిత్తూరు నుంచి. కొద్దివారి ఫోన్ నెంబర్ నాకు పంపించండి, తప్పకుండా నేను దానికి ఏం చేయాలో ఒకసారి మాట్లాడతాను. ఓకే. కాబట్టి ప్రస్తుతం అయితే ప్రభుత్వం 1,47,00,000 చిల్లర కార్డులకు మాత్రం రేషన్ అందించడానికి సిద్ధపడి ఉందండి. రైట్ సార్, ప్లీజ్ నోట్ ఆల్ దీస్ నెంబర్స్ మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేయడానికి. సుబ్బయ్య గారు ఇవ్వాలి, ప్రకాష్ గారు ఇవ్వాలి, అంతకుముందు ఒక రెండు నెంబర్స్ మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేయాలి. ఇక మినిస్టర్ గారు, నిత్యావసర సరుకులు ఈ వస్తువులు ఏ రాష్ట్రంలో చూసినా, ఇక్కడ హైదరాబాద్లో అయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇవాళ్లతో ఏదో అయిపోతుంది, ఇక రేపటి నుంచి షాపులు ఉండవేమో అన్నట్టుగా మీరు చెప్తున్నారు, ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారు, మీడియాగా మేము చెప్తున్నాము. అయినా సరే వాళ్ళు గుంపులు గుంపులుగా రావడాలు, నెలకి రెండు నెలలకి కొనేసి పెట్టేసుకోవడాలు, దీనివల్ల ఇబ్బంది అంటే ఒక భయమా, ఏమన్నా గూడ్స్ ఆగిపోతాయా, రావా సరుకులు మాకు దొరకవా అన్న భయంలో అలా చేస్తున్నారంటారా, ఏం చెప్తారు వాళ్ళకి? అలాంటి ప్రమాదాలు ఏం లేవుగా, ఎప్పటికప్పుడు గూడ్స్ సరుకులు వస్తూనే ఉంటాయి కదా. అంటే చాలా మందికి భయం, కొత్త పుకార్లు ఏంటంటే ఇది April 14 తర్వాత ఇంకా కొనసాగుద్ది కాబట్టి ముందే మనం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. అదేలేండి, దానికోసం ఎక్కువ ప్యానిక్ అవుతున్నారేమని చెప్పాను. దయచేసి ప్యానిక్ అవ్వద్దు, ఏదో ఏ పరిస్థితులు ఉన్నా నిత్యావసర సరుకులు మాత్రం నిరంతరం నిరభ్యంతరంగా అందుబాటులోనే ఉంచుతాం. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ పర్టికులర్ గా ఉన్నారు, రవాణాది ఏది ఆపద్దు, రవాణాని ప్రతిదాన్ని కొనసాగిద్దాం. ఏ ఆల్రెడీ మనకి భవిష్యత్తులో కూడా అంటే మే జూన్ వరకు కూడా ఎలా మన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలి, ఇలాంటివన్నీ కూడా నిరంతరం దాని మీద ఆయన పొద్దున్నుంచి రాత్రి దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం పట్ల రివ్యూ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఓకే, కాబట్టి ఏ రోజు కూడా ఆయన అంటే ఆయనకి రోజు మీడియాకు వచ్చేటువంటి అలవాటు కానీ ఉత్సుకత కానీ ఆయనకి లేదు. పైగా బిజీ, ఆయన నిరంతరం మన పని కనిపించాలి తప్పితే మనం కనిపించాల్సిన అవసరం లేదనేటువంటి లక్షణం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన నిరంతరం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అసలు మొత్తం ఇదే పనిలో ఉన్నారు. ఆఫీసర్స్ని పిలవడం, రివ్యూ, తన దృష్టికి ఏం వచ్చింది, టాస్క్ ఫోర్స్ నుంచి ఏమేమి గమనించింది,
ప్రతి జిల్లా నుంచి ఏమేమి జరుగుతున్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమున్నాయి, మీడియా నుంచి రిపోర్ట్స్ ఏమున్నాయి, జిల్లా కలెక్టర్ నుంచి రిపోర్ట్స్ ఏమున్నాయి, ఫీడ్బ్యాక్ ఏముంది, ప్రతి దాని మీద అధిగమిస్తూ వెళ్తున్నది జరుగుతుంది. ఎక్కడెక్కడ రిజాల్వ్ చేసుకుంటూ ప్రజలకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకూడదు, అందరూ కూడా స్వీయ నియంత్రణలో ఉండాలి, ఇంటికి పరిమితం అవ్వాలి. తద్వారా మాత్రమే ఈ వ్యాధిని అధిగమించగలమనేది ఆయన నమ్ముతున్నారు కాబట్టి అందరినీ కట్టడిగా ఉండమంటారు, ఇంటికే పరిమితం ఉన్నారు, కావలసినటువంటి అన్ని సరుకులు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సింది లేదు, కంగారు పడాల్సింది లేదు. ఎక్కువగా నెల నెల తరబడి స్టోర్ చేసుకోవాలి. దయచేసి స్తోమత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి పక్కన కానీ మన ఇంటి ఎదురు కానీ మీ వాడకట్లో కానీ లేకపోతే మీ బజారులో మీ పరిసరాల్లో కానీ ఎవరికైనా సరే భోజనానికి ఇబ్బందిగా ఉన్నా, నిత్యావసర సరుకులకు ఇబ్బందిగా ఉన్నా దయచేసి సహాయపడండి, మీరు వారికి అందజేయమని చెప్పని దయాద్రహులందరినీ కూడా చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని పెద్దలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరి ప్రార్థిస్తుంది. మిమ్మల్ని కాలర్ మచిలీపట్నం నుంచి ఉన్నారు మంత్రి గారు, డాక్టర్ వాద్వాల గారు. డాక్టర్ గారు మాట్లాడండి. రైట్. సో నిత్యావసర వస్తువుల విషయంలో మినిస్టర్ చాలా క్లియర్ గా చెప్పారు, ఏమీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి కొరత లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆగే అవసరం కానీ అవకాశం కానీ రాదు కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వక్కర్లేదు, తొందరపడి కంగారుపడి నెల రెండు నెలలకి సరుకులు కొని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికో నాలుగు రోజులకో పది రోజులకో కొని పెట్టుకుని మళ్ళీ కావాలంటే దొరుకుతాయి, ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు, షాపుల మీద పడాల్సిన అవసరం కూడా లేదు. రైట్ మంత్రి గారు, ముఖ్యమైన పాయింట్లన్నీ మనం కవర్ చేసామని అనుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కరోనా కట్టడి విషయంలో, అందరూ కలిసికట్టుగా ఫైట్ చేయాలనే విషయంలో ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఇంటికే పరిమితం అవ్వండి, ఇంట్లోంచి ప్రాణం మీదకి వస్తే తప్పితే బయటకు రాబాకండి. రైట్. శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. తరచుగా ప్రతి గంటకు రెండు గంటలకు ఒకసారి మీ చేతుల్ని అరిచే వేళ దగ్గర నుంచి మోచేతుల వరకు పరిశుభ్రంగా ఉంచుకోండి. లిక్విడ్ సోప్స్ అక్కర్లేదు, శానిటైజర్స్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఆఖరికి మీరు మన ఇంట్లో వాడుకునేటువంటి సబ్బుతో అయినా సరే చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి, ఇంట్లోంచి బయటికి రాబాకండి. అలాగే సామాజిక దూరాన్ని పాటించండి, ఎక్కడ బయటకు వచ్చినా కూడా సామాజిక దూరాన్ని పాటించండి, తద్వారా మాత్రమే వ్యాధిని అరికట్టగలమని చెప్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మీ ఇంట్లో మీ వాడకట్లో లేదా మీ పక్క ఇంట్లో మీ ఎదురింట్లో ఎవరికి భోజనానికి ఇబ్బందిగా ఉన్నా, ఆర్థికంగా ఈ పని చేయలేక రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి వారు ఎవరున్నా వారికి మీరు తినగా మీకు ఏదో ఒకటి సరుకులో భోజనం ఏదో ఒకటి తప్పకుండా అందించండి అని చెప్పని మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. థ్యాంక్స్ మినిస్టర్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకసారి మీరు మీడియాకు ముందు ఎన్టీవీ ముందుకు వచ్చి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసినందుకు, మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ సంబంధించిన నెంబర్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, పేరు నాని గారు.